అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాణి నేను కూడా మీలాగే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐఐటి క్రాక్ చేయలేక ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్లో జాయిన్ అయ్యాను అండ్ ఆ తర్వాత స్టోరీ మీ అందరికి తెలిసిందే సో ఇవాళ నేను మీకు ఏ విధంగా బీటెక్లో ఏ ఇయర్లో ఏం చేస్తే ఏ విధంగా ముందుకెళ్తే మీరు మీ బీటెక్ లైఫ్లో సక్సెస్ అవ్వగలరు సక్సెస్ క్యాన్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ బట్ ఇన్ దిస్ వీడియో విల్ కవర్ అబౌట్ హౌ యూ కెన్ క్రాక్ హై పేయింగ్ కంపెనీస్ ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అజ్ యూ ఆల్ నో బీటెక్లో ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఈ వీడియో ఫోర్ ఇయర్స్లో మీరు ఏ ఇయర్లో ఉన్నా మీకు హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి నా దృష్టిలో ఈ నాలుగేళ్లల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఆర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఇయర్ అండి బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరు ఫస్ట్గా ఫోకస్ చేయవలసింది అకాడమిక్స్ మీద ఓకే ఎందుకంటే మీకు సెకండ్ థర్డ్ వెళ్ళే కొద్ది ఓకే యాజ్ ఆర్ నియరింగ్ ప్లేస్మెంట్స్ డెఫినెట్లీ మీకు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్లో మీరు సిజిపిఏని ఎంత మంచి నంబర్తో స్టార్ట్ చేస్తే దాట్ విల్ డిసైడ్ యువర్ ఓవర్ ఆల్ సిజిపిఏ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ సో మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ఎయిట్ ఆర్ సెవెన్ ఇన్ ఫస్ట్ ఇయర్ నో ఎయిమ్ ఫర్ నైన్ పాయింటర్ డెఫినెట్లీ మీరు నైన్ పాయింటర్కి ఏం చేస్తే బాగా చదివితే ఫస్ట్ ఇయర్లో మీకు ఓవరాల్గా మిగతా నాలుగు ఇయర్లలో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ద ఫస్ట్ థింగ్ దాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ అకాడమిక్స్ ఆ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఈజ్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఎందుకంటే చాలామంది యాజ్ యూ నో ఇస్ ఫేమస్ సేయింగ్ ఇండియాలో సగం మంది బీటెక్లో జాయిన్ అయ్యాక లైఫ్లో ఏం చేద్దామని చెప్పి ఫిక్స్ అవుతూ ఉంటారు సో అదే విధంగా మీరు కూడా ఇంకా లైఫ్లో నెక్స్ట్ ఏంటి అనేది ఫిక్స్ అవ్వకపోతే బీటెక్లో జాయిన్ అయ్యాక ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్గా మీకు కాలేజెస్లో బోల్డ్ అన్ని క్లబ్స్ ఉంటాయి డాన్సింగ్ క్లబ్స్ మ్యూజిక్ క్లబ్స్ ఆర్ట్ క్లబ్స్ రోబోటిక్ క్లబ్స్ కోడింగ్ క్లబ్స్ స్పీకింగ్ క్లబ్స్ ఆంటర్ప్రినర్షిప్ క్లబ్స్ ఈ విధంగా డిఫరెంట్ ఇంట్రెస్ట్కి ఆల్రెడీ మీ సీనియర్సే మీ కాలేజెస్లో డిఫరెంట్ క్లబ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసే ఉంటారు జస్ట్ అబ్జర్వ్ అండ్ గెట్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ చూడండి అసలు ఏం చేస్తున్నారు దాంట్లో మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా వుడ్ యూ బీ ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ రోబోట్స్ వుడ్ యూ బీ ప్యాషనేట్ అబౌట్ డైరెక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఏంటి మీలో ఆ ప్యాషన్ ఏంటి జస్ట్ ఎక్స్ప్లోర్ దాట్ ట్రస్ట్ మీ గైస్ సెకండ్ ఇయర్ నుంచి మీరు మహా అయితే ఒక క్లబ్లో సిన్సియర్గా పార్టిసిపేట్ చేయగలరు ఎందుకంటే టైం తగ్గిపోద్ది డ్యూ టు అ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ విల్ డిస్కస్ బట్ అందుకనే ఫస్ట్ ఇయర్లో మేక్ ష్యూర్ దట్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ది ఫెసిలిటీస్ ఇన్ యువర్ కాలేజ్ అంతేగాని ఫస్ట్ ఇయర్లోనే ఒక డొమైన్ ఫిక్స్ అయిపోయి దాంట్లోకి డీప్గా వెళ్ళిపోకండి అంటే నాకు ఫస్ట్ ఇయర్లోనే నేను ఫిక్స్ అయిపోయాను ఓకే ఐ వాంట్ టు డూ ఓన్లీ కోడింగ్ సో ఫస్ట్ ఇయర్లోనే అని నేర్చుకోండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు చాలా కనెక్షన్లు ఏర్పడతాయి నెట్వర్కింగ్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఇయర్లోనే లెట్సే మీరు మీ ఫ్రెండ్స్ కలిపి ఈసెల్కి వెళ్ళారు ఆంటర్పెన్షిప్ క్లబ్కి సో అక్కడికి వెళ్ళాక లెట్సే మీ ఫ్రెండ్స్లో కొంతమందికి ఇంట్రెస్ట్ వచ్చింది మీకు రాలేదు బట్ ఇన్ ఫ్యూచర్ యూ నో హోమ్ టు కాంటాక్ట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఈసెల్ రైట్ సో ఈ విధంగా మీకు కనెక్షన్స్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి సో యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ గాట్ ఇట్ గ్రేట్ నౌ కమింగ్ టు ద సెకండ్ ఇయర్ దిస్ ఈస్ వేర్ యూ విల్ యాక్చువల్లీ ఎంటర్ ఇన్ టు యువర్ బ్రాంచ్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మేజర్గా అన్ని బీటెక్ కాలేజెస్లో అందరికీ మీరు ఈసీఏ అయినా ట్రిపుల్ఏ అయినా మెకానికల్ అయినా సీఎస్ఈ అయినా బ్రాంచ్ ఏదైనా సబ్జెక్ట్స్ సేమ్ గానే ఉంటాయి సో మీరు మీ సెకండ్ ఇయర్లోనే యాక్చువల్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ చదవడం మొదలు పెడతారు సో ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు డిసైడ్ మీ ఆప్షన్ మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీరు బీటెక్ తర్వాత జాబ్స్ చేద్దామనుకుంటున్నారా ఆర్ బీటెక్ తర్వాత ఫర్దర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటున్నారా ఆర్ లెట్సే బీటెక్ అయిపోయాక యూపీఎస్సీ ట్రైనింగ్కి వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి ఆఫ్టర్ బీటెక్ ఏంటి అనేది మీరు మీ సెకండ్ ఇయర్లో డిసైడ్ అవుతే మంచిది అన్నిట్లో కాలు పెడదామంటే కొంచెం కష్టమైపోద్ది సో ఓన్లీ డిసైడ్ అట్ మోస్ట్ టు లెట్సే మీకు వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈస్ టు గో ఫర్ ఫర్దర్ స్టడీస్ అది మీరు అగైన్ ఫిక్స్ అవ్వాలి ఇండియాలోనా అబ్రాడా ఇండియా అయితే యునో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఎందుకంటే గేట్లోని సబ్జెక్ట్స్ మీకు మోస్ట్లీ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అవుతాయి సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దెమ్ సెమిస్టర్స్కి ప్రిపేర్ అవుతూనే ప్యారల్గా యూనో కంటిన్యూ ప్రిపేరింగ్ ఫర్ గేట్ యాజ్ వెల్ ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది సో మీరు కోర్సెస్ ఏం చేయకపోయినా గేట్ని జస్ట్ మీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా క్రాక్ చేయొచ్చు సో ఇన్ దట్ వే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఫర్ ఫర్దర్ స్టడీస్ ఆర్ యు నో ఎం టెక్ ఇన్ ఇండియా ఆఫ్టర్ బీటెక్ సో దాట్స్ ద ఫస్ట్ థింగ్ డిసైడ్ అబౌట్ బీటెక్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అది ఫిక్స్ అయిపోండి ఓకే ఆ తర్వాత ఏం చేస్తారు అంటే లర్న్ సమ్ స్కిల్ ఇన్ డెప్త్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎందుకంటే సి మీకు సెకండ్ ఇయర్లో ప్రాజెక్టులు కాలేజ్ తరఫున నుంచి చేయడానికి ఏమి ఉండవు కాబట్టి యూ హ్యావ్ టైం టు బిల్డ్ యువర్ ఓన్ స్టఫ్ ట్రై అవుట్ యువర్ ఓన్ స్టఫ్ సో ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి సెకండ్ ఇయర్ కల్లా అట్లీస్ట్ ఒక బ్లర్ ఐడియా ఉంటుంది ఓకే ఐ వాంట్ టు గో టువర్డ్స్ డైరెక్షన్ మూవీస్ వైపు వెళ్దాం అనుకుంటున్నారు సో వర్క్ టువర్డ్స్ దాట్ లేదు ఐ వాట్టు గో టువర్డ్స్ ఐటీ ఓన్లీ ఐటీలో ఏంటి వెబ్ డెవలప్మెంట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ బ్లాక్ చైన్ మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి పిక్ వన్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లో ఐ మీన్ ఏదైతే మీరు ఎక్స్ప్లోర్ చేశారో ఆ ఎక్స్ప్లోరేషన్ మీకు సెకండ్ ఇయర్లో బాగా హెల్ప్ అవుతుంది బట్ లెట్సీ మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్నారంటే జస్ట్ పిక్ సమ్ డొమైన్ ఓకే విచ్ యూ ఫీల్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ హియర్ అండ్ మోస్ట్లీ మీకు యునో బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో యుల్ హ్యావ్ డిఎస్ఏ అండ్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఆర్

గీక్స్ ఫర్ గీక్స్ అవ్వచ్చు యూనో ఇంటర్వ్యూ బిట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ వాటిని యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి లెర్న్ స్టఫ్ డెప్త్ లోకి వెళ్ళండి సెకండ్ ఇయర్లో డిఎస్సీ మీరు ఫ్రీగా నేర్చుకుందాం అనుకుంటే దాట్స్ ద బెస్ట్ టైం ఆ తర్వాత మీరు ఒకవేళ డిఎస్సీ నేర్చుకోవాలనుకుంటే కోర్సెస్ చేయాల్సిందే ఫ్రీగా కాలేజ్లో నేర్చుకుంటానంటే సెకండ్ ఇయర్లో ఫోకస్ చేయండి సో అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ మీ గోల్ ఏమై ఉండాలి అంటే అగైన్ లెట్ మీ టెల్ యూ దిస్ ఫస్ట్ ఇయర్లో గోల్ ఏంటి ఫస్ట్ ఇయర్లో యువర్ గోల్ హ్యాస్ టు బీ గుడ్ సీజీపీఏ గైస్ అగైన్ సీజీపీఏ ఏంటన్నా సీజీపీఏ ఎవరు చూస్తారంటే సీజీపీఏ చూస్తారు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు సీజీపీఏ దాకా మంచి మంచి క్యాండిడేట్స్ కూడా అసలు కంపెనీస్లో ఆన్లైన్ రౌండే అటెండ్ చేయలేకపోతారు సో సీజీపీఏ ఈజ్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఇయర్లో యుర్ గోల్ షుడ్ బీ గుడ్ సీజీపీఏ సెకండ్ ఇయర్లో యుర్ గోల్ షుడ్ బీ ట్రైయింగ్ అగైన్ వస్తుందా రాదా దేవుడి చేతిలో ఉంటుంది అగైన్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యూర్ స్కిల్స్ అండ్ లక్ సో ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయండి ఎక్కడ మీకు సెకండ్ ఇయర్లో కంపెనీస్ ఇంటర్న్షిప్స్కి అంత ఎక్కువగా ఆపర్చునిటీస్ ఇవ్వవు కాబట్టి ఏం చేస్తారు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఏవైతే ఇటువంటి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో వాటిల్లో ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేయండి అగైన్ వీటికి టూ వేస్ ఉన్నాయి అంతకు చాలాసార్లు చెప్పాను ఫస్ట్ వే ఇస్ వాళ్ళే ఓపెనింగ్ ఓపెన్ చేస్తే అప్లై చేయండి నోటిఫికేషన్ ద్వారా యూనో గో అహెడ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ప్రతి ఐఐటీలోనూ వాళ్ళ ఫ్యాకల్టీకి ఒక పేజ్ ఉంటుంది సో ఎవరెవరు ఫ్యాకల్టీ ఉన్నారు ఆ ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ రీసెర్చ్ ఏరియాస్ ఏంటి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటి సో లెట్స్సే ఆ రీసెర్చ్ ఏరియాస్లో మీరు ఆల్రెడీ వెయిట్మెంట్ వర్క్ చేసి ఉంటే ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా ఈమెయిల్ చేసి ఐ వాంట్ టు వర్క్ అండర్ యువర్ గైడెన్స్ అని చెప్పండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఒకవేళ పది మందికి ఇమెయిల్ చేస్తే ఒక్కళ్ళైనా మీకు రిప్లై ఇస్తారు స్టైఫండ్ ఆర్ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రీగా మీకు ఇచ్చిన యూనో గో హెడ్ అగైన్ బీటెక్లో ఈ మధ్యన చాలామంది స్కామ్లు చేస్తున్నారు ఐదు వేలు కట్టేయండి మీకు నేను ఇంటర్న్షిప్ ఇప్పిస్తాను ప్రాజెక్టులు ఇప్పిస్తాను సర్టిఫికేట్ ఇస్తానంటే దాట్స్ నాట్ ఇంటర్న్షిప్ వాటిలోకి వెళ్ళకండి ఇట్స్ స్కామ్ ఓకే దిస్ ఇస్ అబౌట్ సెకండ్ ఇయర్ నా మూవింగ్ ఆన్ టు థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అగైన్ యుర్ గోల్ హ్యాస్ టు బీ ఇంటర్న్షిప్ అండి బట్ ఈసారి ఇంటర్న్షిప్ ఇన్ గుడ్ కంపెనీస్ ఓకే అండ్ ప్రిఫరబు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎందుకంటే థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ మీ వర్క్ కంపెనీకి నచ్చితే మీకు కంపెనీస్ పీపీఓ ఇస్తాయి ప్రీప్లేస్మెంట్ ఆఫర్ అంటే మీరు థర్డ్ ఇయర్లో ఉండగానే ఇంకా ఫోర్త్ ఇయర్ అడుగుపెట్టక ముందే మీ చేతిలో ఒక జాబ్ ఆఫర్ ఉంటుంది విచ్ ఇస్ రియల్లీ రియల్లీ యు హెల్ప్ఫుల్ మీరు ఫోర్త్ ఇయర్లో ఇంకా ప్లేస్మెంట్స్లో కూర్చోకుండా ఆఫ్ క్యాంపస్లో జాబ్స్కి ట్రై చేయొచ్చు సో థర్డ్ ఇయర్లో మీరు చేయవలసినంత ఏంటి అంటే ఒకవేళ ఇందాక గేట్లో మీరు ఫిక్స్ అయ్యారు అంటే అగైన్ థర్డ్ ఇయర్లో గేట్ కంటిన్యూ చేయండి ప్రాజెక్ట్స్ ఇంకా బిల్డ్ చేయడం పెద్దగా యూనో దాని మీద ఫోకస్ చేయకండి థర్డ్ ఇయర్లో మెయిన్లీ ఫోకస్ ఆన్ డిఎస్ఏ ప్లస్ ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి చాలామంది అన్న మేము ప్రాక్టీస్ చేసేస్తామని చెప్పి ఫస్ట్లో ఉన్నంత మోటివేషన్తో లాస్ట్లో ఉండరు కాబట్టి నాకు నా సీనియర్ చెప్పిందనమాట అండ్ దట్ రియల్ వర్క్ డౌట్ అట్లీస్ట్ యునో వాట్ ఎవర్ హ్యాపెన్స్ భూమి తలగిందులు అయిపోయినా రోజు నేను టూ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తానని చెప్పి ఫిక్స్ అవ్వండి జస్ట్ టూ క్వశ్చన్స్ ఓకే ఎక్కువ చెప్పట్లేదు జస్ట్ టూ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తానని చెప్పి ఫిక్స్ అయ్యి థర్డ్ ఇయర్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసినా మీ కాలేజ్లో అందరికంటే తోపు మీరు అవ్వకుండా ఎవరు ఆపలేరు దాట్స్ ఫర్ షూర్ సో ఒక టార్గెట్ ఫిక్స్ అవ్వండి తక్కువ నంబర్ ఆఫ్ టార్గెట్ ఫిక్స్ అవ్వండి ఎక్కువ టార్గెట్ పెద్ద పెద్ద టార్గెట్లు ఉంటే యాభై క్వశ్చన్ చేస్తాను అరవై క్వశ్చన్ చేస్తాను ఫస్ట్ టూ డేస్ యూల్ బీ లైక్ ఆసమ్ ఒక ఊపు ఉంటుంది తర్వాత మొత్తం పోతే కాబట్టి ఎస్ స్మాల్ టార్గెట్ కన్సిస్టెన్సీ దట్ ఈస్ ద వే టు సక్సెస్ ఏంటి స్మాల్ టార్గెట్ కన్సిస్టెంట్గా చేయండి ఇట్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్ ఓకే సో దట్స్ అబౌట్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇఫ్ యూఆర్ అగైన్ గేట్ కోసం ట్రై చేస్తే కంటిన్యూ ప్రిపేరింగ్ ఫర్ గేట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ సిజీపీఏ మెనమల్గా తగ్గపడం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ సీజీపీని కూడా అట్లీస్ట్ పడిపోకుండా ఆబ్వియస్లీ పెరగా ఇంకా పెరిగే ఛాన్స్ లేదు బట్ పెరగకపోయినా పడిపోకుండా అలా ఉంచేలాగా ట్రై చేయండి ఓకే సీజీపీఏ మంచిగా వచ్చేందుకు ట్రై చేయండి బట్ వర్స్ట్ కేస్ అట్లీస్ట్ బ్యాక్లాగ్స్ రాకుండా చూసుకోండి బ్యాక్లాగ్స్ వచ్చేసాయన్న పర్లేదా అంటే అగైన్ కొన్ని కంపెనీస్ బ్యాక్లాగ్స్ యాక్టివ్గా ఉంటే తీసుకోవు కొన్ని కంపెనీస్ అవి మొత్తంగా తీసుకోవు ఇట్స్ ఆల్ యునో కంపెనీస్ చాయిస్ బట్ యా సేఫ్ సైడ్ ఈజ్ టు నాట్ హ్యావ్ బ్యాక్లాగ్స్ అట్ ఆల్ అదొక టెన్షన్ మళ్ళీ ఎందుకంటే బ్యాక్లాగ్ ఉందనుకోండి వై విల్ యూ ఫోకస్ ఆన్ డీఎస్ఏ ఆర్ ఇంటర్న్షిప్స్ దాన్ని ఎలా క్లియర్ చేయాలని చెప్పి బాధలో ఉంటారు కాబట్టి యూనో ఎస్ యూనో ఫోకస్ ఆన్ దాట్ అండ్ ఫోర్త్ ఇయర్ అంటారా ఫోర్త్ ఇయర్లో మీరు పెద్దగా చేసేది ఏమీ లేదు ఫస్ట్ ఫోర్ ఇయర్స్లో యూనో ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అనే దానికి రిజల్ట్ ఈజ్ ఫోర్త్ ఇయర్ లెట్సే ఇప్పుడు మీరు ఫోర్త్ ఇయర్లో ఉన్నారు ఫస్ట్ త్రీ ఇయర్స్ ఏమీ చేయలేదు అనుకుంటే ఐ మీన్ ఇట్స్ డెఫినెట్లీ లేట్ బట్ ఇట్స్ నెవర్ టూ లేట్ కదా కాబట్టి స్టార్ట్ ప్రిపేరింగ్ డిఎస్ఏ ప్లస్ సిఎస్ ఫండమెంటల్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్కే ఇవ్వండి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చిన శాలరీ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎక్కువ ఉంటుంది బికాస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది సో వాట్ ఎవర్ శాలరీ ఇట్ ఈస్ లెట్సే ఈవెన్ త్రీ ఎల్పిఏ ఇస్తున్నా సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వండి అండ్ ఈ త్రీ ఎల్పిఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాక్ చేయండి ఆ తర్వాత స్టార్ట్ యూనో అప్లయింగ్ అండ్ ట్రయింగ్ ఫర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందుకంటే మీరు ఆన్ క్యాంపస్లో ఒక ఆఫర్ చేతిలో ఉంచుకుని ఆఫ్ క్యాంపస్లో ట్రై చేస్తే దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ ఎందుకంటే మీకు చేతిలో ఆల్రెడీ ఒకటి ఉంది రైట్ కాబట్టి యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ మీరు ఇంకా బాగా అటెండ్ అవుతారు లేదు మీ కంప్లీట్ ఇప్పుడు లైక్ బీటెక్ అయిపోయాక ఏం చేస్తారు అనేది ఆఫ్ క్యాంపస్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని మీకు అనిపిస్తే దెన్ ఇట్ బీ యూనో నో వెరీ టెన్స్ఫుల్ సిచ్యువేషన్ అండ్ మీరు క్రాక్ చేయలేకపోవచ్చు సో ఆన్ క్యాంపస్ వాట్ ఎవర్ ప్యాకేజ్ ఇట్ ఈస్ ఫోకస్ ఆన్ ఇట్ దాన్ని క్రాక్ చేసేయండి దట్స్ వెన్ గో టు ఆఫ్ క్యాంపస్ అండ్ క్రాక్ కంపెనీస్ ఒకవేళ మీకు ఆల్రెడీ థర్డ్ ఇయర్లో పీపీఏ వచ్చేస్తే డైరెక్ట్లీ ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయడం స్టార్ట్ చేసేయండి అండ్ ఇక్కడ థర్డ్ ఇయర్లో అండ్ ఫోర్త్ ఇయర్లో మీకు ప్రాజెక్ట్ అంటే మెయిన్ ప్రాజెక్ట్ అండ్ మినీ ప్రాజెక్టులు ఉంటాయి ఓకే వీటి గురించి ఎక్కువ ఆలోచించకండి బికాస్ సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు చాలాసార్లు బయట నుంచి కొనుక్కుంటారు పెట్టేస్తారు ఆర్ మీకు గిఠబ్బులో కోళ్ళు దొరికేస్తాయి వాటిని వాడుకుని పెట్టేస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీ ఫ్యాకల్టీకి తెలిసినా సరే ఇది కాపీ ప్రాజెక్ట్ ఆర్ నెట్లో తీసారని చెప్పి వాళ్ళు ఏం చేయరు సో యునో డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ యునో బిల్డింగ్ రియలీ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ దాట్ షుడ్ బీ యువర్ గోల్ ఇన్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ ఎర్లీ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి అండ్ ఫోర్త్ ఇయర్ మొత్తం ఫోకస్ ఆన్ వాట్స్ యువర్ నెక్స్ట్ గోల్ ఆఫ్టర్ బీటెక్ జాబా యునో ఫర్దర్ స్టడీసా ఆర్ వాట్ ఈస్ ఇట్ జస్ట్ ఫోకస్ ఆన్ దాట్ ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఐ మీన్ దీంట్లో చాలా మటుకు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి నేను చూసినవి ఐ మీన్ చెప్పాను మీకు ఈ వీడియోకి వన్ ఫైనల్ అడ్వైస్ మీ అన్నయ్య చెప్పినట్టు భావించండి మీ సీనియర్ హూ యు యునో యువర్ వెల్ విషర్ చెప్తున్నట్టుగా భావించండి చాలామంది బీటెక్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి తాగేయాలి తిరిగేయాలి అనుకుంటారు బట్ నీడ్ నాట్ బి రియలీ ట్రూ ఓకే చిల్లవండి హ్యావ్ ఫన్ ఇప్పుడు నేను చెప్పింది ఏం చేయాలన్నా సరే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం పట్టదు సో యూ కెన్ హ్యావ్ ఫన్ చిల్లవ్వచ్చు బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ నో యువర్ లిమిట్ అండ్ దాంట్లో ఒక ప్రధాన పాత్ర పోషించేది మీ ఫ్రెండ్ సర్కిల్ సో అర్లీ ఆన్ సే మీ ఫ్రెండ్ సర్కిల్లో సి యువర్ ఫ్రెండ్ సర్కిల్ షుడ్ ఆల్వేస్ బీ వాట్ యూ వాంట్ టు ఎయిమ్ ఫర్ లెట్స్ సే వాళ్ళందరూ తాగడం గురించి మాట్లాడుతున్నారు అండ్ మీ ఎయిమ్ ఇస్ టు క్రాక్ ఐఏఎస్ ఎగ్జామ్ సెట్ అవ్వదు సో జస్ట్ అబ్జర్వ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఒకవేళ మీకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఎంత అర్లీ ఆన్ దాన్ని కట్ చేస్తే అంత బెటర్ టోన్ టేక్ దిస్ నెగటివ్లీ మీ మంచి కోరే చెప్తున్నాను అండ్ యూ నో హ్యావ్ ఫన్ ఇన్ యూ బీటెక్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్